హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో పది పది నిమిషాల్లో టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా రవ్వ లడ్డుని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు అలాగే బాదాము కిస్మిస్ వేసుకోవాలి జీడిపప్పుని బాదాంని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సుజి అంటాం కదా అది వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ దాకా రవ్వని బాగా వేయించుకోవాలి రవ్వ దోరగా వేగితే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా సింపుల్గా వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా రవ్వని నాలుగైదు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను నేను మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే ఎండు కొబ్బరి తురుము వేసుకోండి మనం వేసిన కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుమే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ కొబ్బరి తురుమ వేశాక వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది షుగర్ కూడా వేసుకున్న తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకుంటే వేడికి షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుందనమాట పాకంలాగా వస్తుంది ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇలా దీన్ని వేయించుకుంటున్నప్పుడే కొద్దిగా ఒక రెండు ఇలాచీని దంచుకొని పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ పొడి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ అంతా కూడా రవ్వకి పడుతుంది మంచిగా ఇలా షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు ఒక పావు కప్పు వేసుకోవాలి కరెక్ట్గా కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ వేయొద్దు మళ్ళీ కప్పు అయితే సరిపోతుంది కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి అవి కూడా చూస్తున్నారు కదా కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము అంటే మనం పాలు వేసిన తర్వాత షుగర్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అవుతుందనమాట పాకంలాగా మంచిగా వస్తుంది అప్పుడు రవ్వంతా సాఫ్ట్గా అయిపోయి మనకి లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి గట్టిగా అవ్వకుండా ఇలా వన్ మినిట్ పాటు కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫెస్టివల్స్కి కూడా ఇలా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అనమాట పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి బయట పెడితే మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకి పాకం అంతా కరిగి షుగర్ అంతా పాలల్లో కరుగుతుంది కాబట్టి పాకంలాగా అవుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక లడ్డూలు చేసుకోవచ్చు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇలా లడ్డూలు చుట్టుకోవడమే లాస్ట్ వరకు కూడా సాఫ్ట్గా లడ్డూలు అన్నీ ఈజీగా చూడండి చేతికి కూడా అంటుకోకుండా చక్కగా ఎంత సాఫ్ట్గా అవుతున్నాయో చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట ఒకవేళ మీకు మొత్తము అయ్యేలోపు ఒకవేళ పొడిగా అయిపోతే మాత్రమే కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి కొద్దిగా వన్ ఆర్ టూ స్పూన్సే వేసుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుందనమాట వేసుకొని చుట్టుకోండి మ్యాక్సిమమ్ ఇలా చేసుకుంటే అయితే పొడి పొడిగా అవడం అనేది ఉండదు లాస్ట్ వరకు కూడా సాఫ్ట్గానే ఉంటాయి ఇలాగే అన్నీ కూడా లడ్డూలు మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది మీరు చూడండి నేను లాస్ట్ వరకు లాస్ట్ లడ్డు చుట్టేటప్పుడు కూడా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు కూడా నేను పాలు కలపాల్సిన అవసరం రాలేదు సాఫ్ట్గా అలాగే వచ్చేసాయి అన్నీ కూడా అంతే ఎంతో ఈజీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే లడ్డూల్ని సింపుల్ మెథడ్లో ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ షేర్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్